శంకర్ గారు జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ పిచ్చింగ్ యాక్టర్ లేదండి. నెక్స్ట్ అగైన్ నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా మణిశంకర్ గారి దగ్గర ఐ గాట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ వీడియోస్ యాడ్స్ అండ్ కార్పొరేట్ ఫిల్మ్స్ అండ్ ఎక్కువ నేను అన్ని పనులు చేసేవాడిని అక్కడ, నాట్ ఓన్లీ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమెరామ్యాన్ గా, అసిస్టెంట్ ఎడిటర్ గా. నేను ఈ షూట్స్ యాడ్ షూట్స్ కి వెళ్ళేవాడిని, నాకు బాటా వచ్చేది యాక్చువల్లీ. సో డిడ్ ద గ్రైండ్ ఆఫ్ యునో జస్ట్ వెరీ వెరీ ఒక స్కిల్ టెక్నీషియన్ ఆ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేది నాకు ఆ స్టూడియోలో. అప్పట్లో బీటా క్యామ్, ఎస్పి, ట్రాన్స్ఫర్స్ అవన్నీ ఉండేవి కదా. ఇట్ వాస్ దట్ కైండ్ ఆఫ్ అన్ అనలాగ్ సెటప్. ఓకే, కెమెరా మోసుకొని వెళ్ళి ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళాను యాక్చువల్లీ. కార్పొరేట్ ఫిల్మ్స్ లాసన్ అండ్ టూబ్రో కోసం కోల్ ప్లాంట్స్ షూట్ చేయడము, హార్బర్స్ షూట్ చేయడము, హైవేస్ షూట్ చేయడము, ఆయిల్ రిఫైనరీస్ అవన్నీ, ఇంక్లూడింగ్ ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ వీడియోస్ విత్ అ లాట్ ఆఫ్ స్టార్స్, ఇళయరాజా గారితో, కమలాసన్ గారితో, రెమో ఫెర్నాండెస్ తో, లక్కీ అలీతో. సో ఇట్ వాజ్ అ డిఫరెంట్ ప్రపంచం అండి. ఐ వాజ్ జస్ట్ వెరీ ఎక్సైటెడ్, ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ఐ వాజ్ గెటింగ్ ట్రైనింగ్ యునో అట్ ద సేమ్ టైమ్. సో దాంతో ఐ గాట్ ఇన్ టు అ ప్లేస్ వేర్ ఐ వాంటెడ్ టు డూ మూవీస్ అండ్ అక్కడ మణిశంకర్ గారిది సినిమా ఆయన ప్లాన్ చేస్తున్నారు కానీ అది డిలే అవుతుంది. ఈ లోపల నగేష్ కుకునూర్ హ్యాడ్ రిలీజ్డ్ హైదరాబాద్ బ్లూస్ 97 లో. నేను ఆ ఓపెనింగ్ నైట్ ప్రీమియర్ షోకి వెళ్ళి చూస్తే అరే మనం సినిమాలు ఇలా కూడా తీయొచ్చా అంటే, నో బిగ్ స్టార్స్, వెరీ లిటిల్ బడ్జెట్, మన ఫ్రెండ్స్ తో ఇంటి పక్కన అట్లా యూనో ఒక చిన్న స్టోరీ జనరేట్ చేసి చెప్పడం అనేది నాకు చాలా ఎన్లైటనింగ్ అనిపించింది. సో ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. సో మై నెక్స్ట్ గిగ్ ఆఫ్టర్ వర్కింగ్ విత్ మిస్టర్ మణిశంకర్ వాజ్ వర్కింగ్ విత్ నగేష్ కుక్నూర్ ఆన్ సెకండ్ ఫిల్మ్, ఫిల్మ్ కాల్డ్ రాక్ఫర్డ్. ఓకే, సో అగైన్ ఐ వర్క్డ్ విత్ హిమ్ ఆన్ రాక్ఫర్డ్. ఇట్ ఇస్ ఆఫ్టర్ రాక్ఫర్డ్ ఇన్ 98-99 దట్ ఐ మెట్ 98 యాక్చువల్లీ దట్ ఐ మెట్ శేఖర్ కమలా వెన్ హీ వాజ్ ప్లానింగ్ డాలర్ డ్రీమ్స్. సో నన్ను చూసేటప్పుడు, వీ జస్ట్ మెట్ ఎట్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ప్లేస్, నన్ను చూసేటప్పుడు హీ సెడ్ విల్ యూ యాక్ట్ అని అడిగారు. ఐ సెడ్ ఐ డోంట్ నో, ఐ హావ్ నెవర్ యాక్టెడ్ ఐ బీన్ వర్కింగ్ యాజ్ అన్ ఏడీ అండ్ హీ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ లైక్ హౌ నగేష్ హ్యాడ్ మేడ్. Yes. And because I had come back from that experience, fresh out of that experience, he wanted to talk to me about that. So, అక్కడి నుంచి ఆ జర్నీ బేసిక్లీ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో నేను యాక్ట్ కూడా చేశాను కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంకా పని ఉండే యాక్చువల్లీ. అదేలేండి, అవును. అంటే మీరు డాలర్ డ్రీమ్స్ అయిపోయిన తర్వాత, యా అయిన తర్వాత మీ డ్రీమ్స్ అనే కేమ్ ట్రూ, యూఆర్ ఇన్ టు ది వరల్డ్, యా మీరు అనుకున్న ప్రపంచంలోకి మీరు వచ్చేసారు, పేరెంట్స్ కి ఇబ్బంది లేదు, రైట్, అన్ని ఓకే, ఒక లెవెల్కి వచ్చే, రైట్. బట్ డాలర్ డ్రీమ్స్ తర్వాత మీకు అంటే ఇలాంటి ఒక అనీష్ కురుల్ అన్న క్యారెక్టర్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు అండ్ అని ఒక రికగ్నిషన్ ఎప్పుడు వచ్చిందండి మీకు? నాకు ఆనంద్ తర్వాత వచ్చిందండి కొంతవరకు రికగ్నిషన్ యాజ్ అన్ యాక్టర్ యాక్చువల్లీ. డాలర్ డ్రీమ్స్ డిడ్ంట్ పే ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు ద ఇండస్ట్రీ. యాక్చువల్లీ డాలర్ డ్రీమ్స్ తర్వాత నిజంగా స్ట్రగుల్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఎలా అంటే, డాలర్ డ్రీమ్స్ ఏదో కమర్షియలీ నేషనల్ అవార్డ్ దొరికిందండి సినిమాకి, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా శేఖర్ కి ఈ వంద ఇందిరాగాంధీ గోల్డ్ మెడల్. బట్ ఇట్ ఇస్ నాట్ లైక్ నెక్స్ట్ సినిమాకి ఫండింగ్ రావడమో, ప్రొడ్యూసర్స్ రావడం అలాంటి డ్రీమ్ సినారో ఏం అవ్వలేదు యాక్చువల్లీ. నేనేమో బాంబేకి వెళ్ళిపోయాను అప్పటికి, నేను ఒక స్క్రిప్ట్ రాశాను, నేను అనుకున్నాను ఇంకా నా లైఫ్ బాంబేలో ఉంటుందేమో, మనం ఒక హిందీ సినిమా ఇండస్ట్రీలో ఉంటామేమో అంటే ఆ మైండ్ సెట్ తో నేను స్క్రిప్ట్ రాసుకుని బాంబేలో ఒక 1 ఇయర్ స్ట్రగుల్ పీరియడ్ అంటారు కదా, 1 ఇయర్ ఏం చేశారు ఇక్కడ? అది ప్రొడ్యూసర్ ఆఫీస్ కి వెళ్ళడము, యాక్టర్ ఆఫీస్ కి వెళ్ళడము, నేను రాసిన స్క్రిప్ట్. ఎలా ఉంటుందండి ఇప్పుడు మీరు హైదరాబాద్ ఇండస్ట్రీ చూసారు అంటే బిగినింగ్ డేస్ ఆఫ్ న్యూ కెరీర్, అక్కడ ఎలా ఉంటుంది అసలు బేసిక్ గా? నాట్ వెరీ డిఫరెంట్ అండి. ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ 97-98-99 ద స్ట్రగుల్స్ వెదర్ ఇట్ ఇస్ ఇన్ సౌత్ ఇండియా ఆర్ ఇన్ బాంబే వేర్ ప్రిటీ మచ్ ద సేమ్. ఒకటేంటంటే డాలర్ డ్రీమ్స్ కి నేషనల్ రిలీజ్ కూడా అయింది, 20th Century Fox అప్పుడు చేశారనమాట. సో అప్పుడు మేము బాంబేలో చాలా అంటే డాలర్ డ్రీమ్స్ ది ఒక హిందీ వర్జన్ కూడా ఒకటి ఉంది అనమాట, హిందీ వర్జన్. సో అక్కడ నాకు కొంచెం బాంబే ఇండస్ట్రీ కొంచెం పరిచయం అయింది, సో ఒక కంఫర్ట్ వచ్చింది, సరే మనం బాంబేలో ట్రై చేయొచ్చు కదా అని ఆ మైండ్ సెట్ తో వెళ్ళాను. కానీ అక్కడ అది పెద్ద స్టోరీ, బట్ ఏం కుదరలేదు యాక్చువల్లీ. 1 ఇయర్ స్ట్రగుల్ అయిన తర్వాత అంటే 1 ఆర్ 2 అసలు చాలా, ఒక అమీర్ ఖాన్ కలిసాను సార్, లేదా షారుఖ్ ఖాన్ కలిసాను సార్, అమితాబ్ బచ్చన్ కలిసాను సార్, అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ స్టార్ ని కలలేదండి, కానీ వాళ్ళ ఆఫీసెస్ కి మాత్రం వెళ్ళాను. అమీర్ ఖాన్ ఆఫీస్ కి వెళ్ళాను,
ఇంకా జాకీ ష్రాఫ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను, వివేక్ వాస్వాని ఒక ప్రొడ్యూసర్ ఉంటారు ఆయన ఆఫీస్కి వెళ్ళాను. సో ఐ వెంట్. ఎవరు మీకు ఛాన్స్ ఇస్తాం? యాక్చువల్లీ అప్పుడు ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ లైక్డ్ మై స్క్రిప్ట్, అంటే ఇన్ ద సెన్స్ దే ఫెల్ట్ దే వాస్ సమ్ పొటెన్షియల్. సో ఒక 6 మంత్స్ నేను అక్కడ ట్రావెల్ అయ్యాను, అంటే దే పిక్డ్ అప్ ద స్క్రిప్ట్, దే వర్ డెవలపింగ్ ఇట్ విత్ మీ. అప్పటికి నా ఏజ్ ఇస్ ప్రాబ్లీ 22 అండి, 22 23. ఎందుకంటే ఇట్ ఇస్ అ వెరీ హై కాన్సెప్ట్ హై బడ్జెట్ స్క్రిప్ట్ అండ్ ఐ వాజ్ జస్ట్ 22 23. దే ఫెల్ట్ ఇట్ వాస్ అ బిట్ ఆఫ్ అ రిస్క్, అది ఇంకా ముందుకు వెళ్ళలేదు. కానీ బట్ మీరు వెళ్తున్నారు, మీ ఏజ్ 22 కావచ్చు, మీ కథ బాగుండొచ్చు, వాళ్ళు కూడా దాని మీద వర్కౌట్ చేస్తుండొచ్చు, బట్ 6 నెలలు బాంబేలోని మెయింటైన్ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి అంటే వెరీ డిఫికల్ట్. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఐ కేమ్ బ్యాక్ ఓన్లీ బికాస్ ఇంకా ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ. నేను ఉండేది ఒక చిన్న కశ్మీర్ హోటల్ అని చర్చ్ ది ఆపోజిట్ విఎస్టీలో ఒక చిన్న లాడ్జ్ లాంటిది, అది ఐ థింక్ అబౌట్ 40 రూపీస్ పర్ డే అట్లా ఏదో ఉండే. సో ఐ వాజ్ మేనేజింగ్ విత్ దట్ అండ్ లోకల్ ట్రైన్స్ లో అప్ అండ్ డౌన్ వెళ్ళడము మామూలే స్ట్రగుల్స్, ఎవరికి ఉంటుందో అదే కామన్, బండి నుంచి ఫుడ్ తినడము వాట్ ఎవర్ అది. బట్ ఐ ర్యాన్ అవుట్ ఆఫ్ దట్ మనీ, నాకు ఐ థింక్ అప్పటికి ఒక 50,000 వరకు ఏదో సేవింగ్స్ ఆర్ అట్లా ఏదో ఉండేది అనమాట. సో ఆ 1 ఇయర్ టైం పీరియడ్ లో బాంబేలో అది ఎవాపరేట్ అయిపోయింది, జస్ట్ అట్లా అయిపోయింది. అండ్ సో ఐ కేమ్ బ్యాక్ డిసప్పాయింటెడ్ థింకింగ్ ఎందుకంటే వన్స్ యువర్ స్క్రిప్ట్ వాస్ పిక్డ్ అప్ ఒక చిన్న ఆశ వస్తుంది కదా, అరే అవుతుందేమో ఇది ఇంకా. కానీ వెన్ దట్ డిడ్ంట్ వర్క్ అవుట్ అండ్ ఐ కేమ్ బ్యాక్ కంప్లీట్లీ క్రష్డ్ అండ్ డిసప్పాయింటెడ్, బట్ టర్న్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి, బికాస్ ద డాలర్ డ్రీమ్స్ వన్ ద నేషనల్ అవార్డ్, శేఖర్ కి ఫండింగ్ వచ్చింది ఫ్రమ్ NFDC ఫర్ ఆనంద్. అప్పటికి ఆయన ఆనంద్ మీద డ్రాఫ్ట్ రాస్తూ ఉన్నారు, డెవలప్ చేస్తూ ఉన్నారు అండ్ నేను బాంబే వచ్చే లోపల అది కుదిరింది అనమాట, ఫండింగ్ వచ్చింది, మనం ఇంకా సినిమా తీయచ్చు, ఏదో 30% ఫండింగ్ ఏదో ఇస్తారన్న. సో అక్కడి నుంచి ఇంకా శేఖర్ యూనో ఐ థింక్ హీ లాట్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ సపోర్టెడ్ హిమ్ అండ్ అమీగోస్ క్రియేషన్స్ అని ప్రొడక్షన్ కంపెనీ సెట్ అయ్యి ఫామ్ అయింది అండ్ వి స్టార్టెడ్ ఆనంద్. ఆనంద్ సక్సెస్ ఆఫ్ కోర్స్ ఇస్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే నేను కూడా అసలు నిజంగా ఆనంద్ సినిమా చూసినప్పుడే మీరు చాలా బాగా నాకు కనిపించారు స్క్రీన్ మీద, ఆ మాట గానీ లేకపోతే పర్సనాలిటీ గానీ, ఒక అంటే యాస్టిస్ గా ఎవరో యాక్టర్ వచ్చినట్టుగా కాకుండా క్యారెక్టర్ వచ్చినట్టుగా.